अम्मा Hi friends, good afternoon. Welcome back to my channel. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నా ఫ్రైడే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. నా ఫ్రైడే మార్నింగ్ పూజ ఫినిష్ అయిపోయిందండి. మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది కామెంట్ సెక్షన్ లో అడిగారు మనం దీపారాధన చేసినప్పుడు అలా ఒత్తుల్ని చేంజ్ చేయాలా అని. అవునండి, మనం దీపారాధన చేసిన ప్రతిసారి కూడా మనం ఒత్తుల్ని చేంజ్ చేసి కొత్త ఒత్తుల్ని వేసుకోవాలి. అలాగే దీపపు కుందులో ఏదైనా నూనె మిగిలితే అందులోనే దీపారాధన చేయకూడదండి. ఆ నూనెని చేంజ్ చేసేసి మళ్ళీ మనం కుందుల్ని క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకోవాలి. అంటే ఒకసారి యూజ్ చేసిన ఒత్తుల్ని అలాగే నూనెను మళ్ళీ మనం యూజ్ చేయకూడదు. నా హెల్త్ డ్రింక్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఈ హెల్త్ డ్రింక్ గురించి, అంటే నైట్ కూడా తీసుకోవచ్చా అని. అవునండి, నైట్ కూడా తీసుకోవచ్చు. అంటే పడుకునే ముందు తీసుకోవాలి. అంటే ఇది తాగిన తర్వాత మళ్ళీ ఫుడ్ ఏది తినకూడదు నైట్. అదే మార్నింగ్ అనుకోండి, ఇది తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మనం ఫుడ్ ఏది కూడా తీసుకోకూడదు. అంటే కాఫీ, టీ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఏమీ తీసుకోకూడదు. మా హస్బెండ్ కోసం రాగి మాల్ట్ని ప్రిపేర్ చేశానండి. ఈ రాగి మాల్ట్ వచ్చి మా హస్బెండ్ తాగుతారు, అలాగే పిల్లలు ఇద్దరికి కూడా ఇస్తాను. నేను వచ్చి ఓన్లీ ఈ హెల్త్ డ్రింక్ ఒకటి తాగుతాను. ఈరోజు యశు శ్రేయు తొందరగా లేచేస్తారు, అంటే 6కి లేచారు. నార్మల్గా అయితే 7:30కి లెగుస్తున్నారు, ఇప్పుడైతే 6కి లేచేస్తారు. ఇంకా ఫిష్కి ఫుడ్ వేస్తున్నాడు. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను దోశ చేస్తున్నాను. ఆల్రెడీ నల్లకారం నేను ఆ రెసిపీని మీతో షేర్ చేశాను కదా, ఒకసారి మీరు రెడీ చేసి పెట్టుకోండి. మీరు అన్నిట్లో కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు దోశ పైన ఆ నల్లకారాన్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మన చింతపండు ఇవన్నీ వేసాం కదండి, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసాం. చాలా హెల్దీ కూడా అది మనకి, కరివేపాకు ఇదంతా కూడా హెల్దీ. అలాగే ఇది మనం తింటుంటే పుల్ల పుల్లగా అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అంటే చింతపండు ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం స్పైసీగా కొంచెం పుల్లగా ఇలా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా చట్నీ కానీ ఇంకేం చేయలేదు. అంటే ఆ కారం అనేది ఉంది కదా, కాబట్టి ఇంకా నేనేం చట్నీ అయితే ఏం చేయలేదు. ఇంకా ఫాస్ట్గా దోశలు పోసేసి ఇంకా పిల్లలకి అలాగే మా హస్బెండ్కి సర్వ్ చేసేస్తాను. తన క్లినిక్ కూడా వెళ్ళే టైం అయింది కాబట్టి తొందరగా ఇంకా దోశలు పోసేస్తున్నాను. మా హస్బెండ్ క్లినిక్కి రెడీ అయిపోయారండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేసాను. నార్మల్గా అయితే నేను ఓట్స్ ఎక్కువ చేస్తాను. మార్నింగ్ టైంలో ఎక్కువ మేము ఓట్సే తింటాము. అంటే మిగిలినవి ఇడ్లీ దోశ ఇలాంటివి అన్నీ కూడా ఎక్కువ నైట్టే తింటాము. కాకపోతే ఈరోజు అయితే నేను దోశ చేశాను. అంటే శ్రేయు అడిగాడు కారం వేసి దోశ చేసి ఇవ్వమని అడిగారని చెప్పి ఇంకా శ్రేయుతో పాటు అందరికీ కూడా ఇంకా నేను దోశలు పోసేసాను. ఇవన్నీ కూడా నేను మార్నింగ్ నుంచి యూస్ చేసినవండి. నార్మల్గా నేను నైట్ పడుకునే ముందే అంట్లన్నీ తోమేస్తాను. ఇది వచ్చి ఇప్పుడు మార్నింగ్ నేను యూస్ చేసిన దోశకి యూస్ చేసింది, అలాగే హెల్త్ డ్రింక్ కోసం ఇవన్నీ కూడా నేను యూస్ చేసిన పాత్రలన్నీ కూడా ఇప్పుడు నేను తోమేస్తాను. అంటే నేను ఎప్పుడు యూస్ చేసినవి అప్పుడు తోమేసేస్తానండి. తోమేసి ఇంకా షింక్ని కూడా క్లీన్ చేసేసుకుంటాను. మనం ఈ రకంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి పని అనేది ఎక్కువ అనిపించదు. ఒకేసారి అంట్లన్నీ తోముకోవాలంటే కొంచెం కష్టమే కదా. అంతేకాకుండా స్మెల్ అనేది కూడా వస్తూ ఉంటుంది కదా ఇంట్లో, కాబట్టి మనం ఎప్పుడు యూజ్ చేసినవి అప్పుడు తోమేసేసుకొని మనం పక్కన ఒక టబ్ పెట్టేసుకుని అందులో వేసేసుకున్నాము అనుకోండి అవి డ్రై అవుతాయి. అంతేకాకుండా మనకి ఎక్కువ అంట్లు కూడా పట్టవు కదా, టైం అనేది చాలా సేవ్ అవుతుంది. నేనైతే అలానే చేస్తానండి. ఎప్పుడు యూజ్ చేసినవి అప్పుడు తోమేసేసుకొని షింక్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. అలాగే నేను కిచెన్ కౌంటర్ని కూడా క్లీన్ చేశాను. ఇప్పుడు నేను కొంచెం గ్యాస్ని కూడా తుడిచేస్తానండి. గ్యాస్ కూడా నేను యూజ్ చేసిన వెంటనే తుడుస్తాను, ఎందుకంటే మళ్ళీ 10కి అలా నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను కదా, అప్పటి వరకు అయితే నాకు గ్యాస్తో పని ఉండదు. అలా ఇలా తుడిచేసి పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు యూజ్ చేస్తే అప్పుడు తుడిచేస్తాను. నా గ్యాస్ని కూడా నేను ఇప్పుడు తుడిచేసేసుకున్నాను. కిచెన్ కౌంటర్ అయితే క్లీన్ అయిపోయింది. అలాగే ఇంకా నేను అంట్లు కూడా తోమేసేసుకున్నాను మార్నింగ్ యూజ్ చేసింది. ఇప్పుడైతే నా కిచెన్ అయితే నీట్గా ఉంది. ఇంకా మా మెయిడ్ రాలేదండి, మా మెయిడ్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను.
తను 8 కి 8:10 అలా వస్తారు. తను వచ్చిన తర్వాత ఇంకా మొత్తం ఇల్లు క్లీన్ చేసేసుకుంటారు. అలాగే నేను కిచెన్ టవల్ని కూడా ఎప్పటికప్పుడు ఇలా నీట్గా దాన్ని నీట్గా వాష్ చేసేసి ఇలా డ్రై చేసేస్తాను. అలా తడిగా ఎప్పుడు ఉంచుకోకూడదండి. డ్రై అయిపోయిందంటే మనకే నీట్గా ఉంటుంది కదా. ఇంకా మా హస్బెండ్ క్లినిక్కి రెడీ అవుతున్నారు. అంట్లు మాత్రం నేను చాలా ఫాస్ట్గా తోమేస్తాను. ఇంకా ఏ పని అయినా అంత ఫాస్ట్ చేయలేనేమో, కానీ నాకు అంట్లు తోమడం అంటే ఇష్టం. చాలా ఫాస్ట్గా తోమేస్తాను. ఇంకా తను క్లినిక్కి వెళ్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ వస్తారు. తను ఆఫ్టర్నూన్ వచ్చే లోపలికి అప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. అంటే 10కి అలా స్టార్ట్ చేస్తే లంచ్ సరిపోతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కొంచెం తొందరగానే తినేసాం అనుకోండి. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 8:00 అయిపోయిందండి. పిల్లలు ఆటలు స్టార్ట్ చేసేసారు. ఇంకా 9:30 10 వరకు ఆడుకుంటూ ఉంటారు. ఇంకా యేషుకి ఆఫ్టర్నూన్ 1:30కి ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది. ఇంకా 10 నుంచి ఇంకా వాడు హోంవర్క్లు అని ఇవన్నీ ఏదో ఒకటి చేసుకుంటాడు. మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకోవడం కానీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు అయితే నాకు బట్టలు కూడా వాష్ చేసే దానికి కూడా ఏం లేవండి. నేను నిన్ననే వాష్ చేసేసాను. ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి యూనిఫామ్స్ అవన్నీ ఏమి ఉండవు కాబట్టి నేను ఆల్టర్నేట్ డేస్లోనే బట్టల్ని వాష్ చేస్తున్నాను. నాకు అదే ఈజీగా ఉంది. ఎక్కువ బట్టలు కూడా పడటం లేదు కదా, కాబట్టి నేను ఆల్టర్నేట్ డేస్లోనే వాష్ చేస్తున్నాను. మా మేడ్ వచ్చేసారండి. ఇంకా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నారు. ఒక 20 మినిట్స్ అయినా పడుతుంది తన ఇల్లు క్లీన్ చేసుకోవడానికి. అప్పటి వరకు నేను న్యూస్ పేపర్ చదువుకుంటాను. ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్కి లంచ్ ఏం చేయాలా అని థింక్ చేస్తున్నాను. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్న దగ్గర నుంచి వాళ్ళకి టేస్ట్లు బాగా తెలిసిపోయాయండి. అన్నీ కూడా రెసిపీస్ అన్నీ తెలిసిపోతున్నాయి కదా, కాబట్టి ఇవి అన్నీ ముందే అన్నీ చెప్తా ఉన్నారు. అంటే ఇది చేయ, ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి ఇది కావాలి అది కావాలని చెప్పి ముందే అన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఇంకా దాని ప్రకారం నేను ప్రిపేర్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల నుంచి మీరు బేకింగ్ రెసిపీస్ అలాగే కేక్ రెసిపీస్ ని షేర్ చేయమని అడుగుతున్నారు కదా. మీరు అడిగినప్పుడల్లా మా ఓవెన్ పాడైపోయింది, చేంజ్ చేయాలని చెప్తున్నారు కదా. ఇప్పుడైతే చేంజ్ చేశాం ఫ్రెండ్స్. ఈసారి నేను ఓటీజీ తీసుకున్నాను. ఓటీజీ అంటే ఓవెన్ టోస్టర్ అండ్ గ్రిల్లర్. ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను. నేను తెప్పించిన బ్రాండ్ వచ్చి అగరా బ్రాండ్ అండి. దీనికి అమెజాన్ లో మంచి రివ్యూస్ ఉన్నాయి. నేను రివ్యూస్ చూసేది నేను దీన్ని తెప్పించాను. ఈసారి నేను కొంచెం పెద్ద సైజ్ తెప్పించుకున్నాను. ఇంతకు ముందు నా దగ్గర ఉన్న ఓవెన్ 20 లీటర్స్, ఇప్పుడు నేను తెప్పించింది 25 లీటర్స్ అండి. కొంచెం పెద్ద సైజ్. దీంట్లో మనం గ్రిల్ చేసుకోవచ్చు, టోస్ట్ చేసుకోవచ్చు, అలాగే బేక్ చేసుకోవచ్చు. మెయిన్ గా కేక్స్ చేసుకోవడానికి కానీ, లేకపోతే కుకీస్ చేసుకోవడానికి, అలాగే మీట్ కానీ పనీర్ కానీ గ్రిల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను ఈ ఓవెన్ ఎలా ఉంది అనేది. అలాగే ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను అన్నాను కదా ఫ్రెండ్స్, నేను ఆ లింక్ కూడా షేర్ చేస్తాను. నేను ఓటీజీ తెప్పించానండి. ఓటీజీ అంటే ఓవెన్ టోస్టర్ అండ్ గ్రిల్లర్. నేను తెప్పించిన బ్రాండ్ వచ్చి అగరా అండి. ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను. అమెజాన్లో మంచి రివ్యూ ఉందండి. నేను ఆ రివ్యూ చూసే తెప్పించాను దీన్ని. ఇంతకుముందు నా దగ్గర మైక్రోవేవ్ ఉండేది, అది రిపేర్ అయింది. మీలో చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా, మాకు బేకింగ్ రెసిపీస్ చూపించండి, కేక్ రెసిపీస్ చూపించండి అని. నేను మీకు అదే చెప్తున్నాను, నా ఓవెన్ పనిచేయలేదు, నేను కొత్త తీసుకుంటాను, తీసుకున్న తర్వాత మీతో షేర్ చేస్తాను అని మీకు చెప్పినట్లుగానే నేను ఓవెన్ తీసుకున్నానండి. ఈసారి నేను మైక్రోవేవ్ తీసుకోలేదు, ఓటీజీనే తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ బేకింగ్ అంటేనే నాకు ఇష్టం కాబట్టి బేకింగ్ అయితే ఓటీజీ బెస్ట్ అని చెప్పొచ్చు. అందులోనూ ఈ అగరా బ్రాండ్కి వచ్చి మంచి రివ్యూస్ ఉన్నాయి. నేను ఆ రివ్యూస్ చూసే నేను తెప్పించాను. ఇందులో మనం బేక్ చేసుకోవచ్చు, అలాగే గ్రిల్ చేసుకోవచ్చు, ఇంకా మనం కుకీస్ అని ఇట్లా అన్నీ కూడా చేసుకోవచ్చు, టోస్ట్ కానీ అన్నీ చేసుకోవచ్చు. మెయిన్గా కేక్స్ చేసుకోవచ్చు, పిజ్జాస్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇది తెప్పించాను. ఇప్పుడైతే నేను మా హస్బెండ్ అన్బాక్స్ చేస్తున్నారు, దీన్ని ఓపెన్ చేస్తున్నారు. ఇది వచ్చి 25 లీటర్స్ అండి. అగరం మార్వల్ ఇది. మా పాత తీసేసాము. ఇప్పుడు ఆ ప్లేస్లో మా ఈ ఓటీజీని పెట్టేస్తాము. ఇంకా ఆన్ చేసి చూడాలి. ఇది కొంచెం పెద్దదేనండి, ఎందుకంటే పెద్ద సైజ్ కూడా ఉన్నాయి. కాకపోతే మా ఫ్యామిలీకి అయితే ఇది సరిపోతుంది కదా, మాది చిన్న ఫ్యామిలీనే కాబట్టి మాకు ఇది సరిపోతుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. చిన్న పూజ కూడా ఫినిష్ చేసుకున్నాను. ఏదైనా కొత్త వస్తువు వచ్చింది అంటే అది ఫ్రైడే రోజు వచ్చింది కాబట్టి హ్యాపీగా నేను పూజ కూడా చేసుకున్నాను.
ఇక నుంచి నేను దీంట్లో బేకింగ్ చేస్తాను, అలాగే నేను చేసిన బేకింగ్ రెసిపీస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. కొత్త ఓవెన్ వచ్చినప్పుడు ఏదో ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేయాలి కదా ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు నేను వెజ్ బేక్డ్ పాస్తాని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇందుకోసం నేను డిజానో బ్రాండ్ది పాస్తా తెప్పించాను. ఇది అమెజాన్ నుంచి తెప్పించానండి. చాలా హెల్దీ ఇది. ఎందుకు హెల్దీ అంటున్నాను అంటే ఇందులో వచ్చి వీట్ ఫ్లోర్తో చేసిన పాస్తా మనకు దొరుకుతుంది. నార్మల్గా పాస్తా అనేది మైదాతో చేస్తారు, అది అంత హెల్దీ కాదు. కాకపోతే ఈ డిజైనర్ బ్రాండ్లో దొరికేది మనకు పాస్తా వచ్చి వీట్ ఫ్లోర్తో చేస్తారు. నేను చాలా యూజ్ చేశానండి వీళ్ళ ప్రొడక్ట్స్. అంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను, అలాగే నేను పాస్తా యూజ్ చేస్తాను, అలాగే నేను రోజు కూడా మేము ఓట్స్ తింటున్నామని చెప్పాను కదా, అవి కూడా డిజైనర్ బ్రాండ్ నుంచి తెప్పించిన ఓట్సే యూజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకైతే మీకు రెసిపీ షేర్ చేయలేదు. ఇక నుంచి నేను డిజైనర్ బ్రాండ్లో యూజ్ చేసిన ఓట్స్ ఇవన్నీ కూడా, ఓట్స్ రెసిపీస్ కూడా మీతో షేర్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఫస్ట్ వీటికి రివ్యూస్ బాగున్నాయి, అలాగే ఇది వీట్ ఫ్లోర్తో, మెయిన్గా వీట్ ఫ్లోర్తో చేశారు కదా, ఇది హెల్దీ కాబట్టి నేను ఇది తెప్పించాను. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా పర్చేజ్ చేయాలనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ వెజ్ బేక్ పాస్తాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ పాస్తాని బాయిల్ చేసుకోవాలండి. ఇందుకోసం నేను ఒక ప్యాన్లో వాటర్ తీసుకున్నాను. మనం ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం పాస్తా వేసుకోవాలి. ఇందులో ఈ పాస్తాని వచ్చి మనం ఒక 10 to 11 minutes మనం కుక్ చేస్తే సరిపోతుంది. మరీ ఓవర్ కుక్ కూడా చేయకూడదండి. మనకి 90% ఈ పాస్తా కుక్ అయిపోతే సరిపోతుంది. పాస్తా బాయిల్ అయిపోయిందండి. నేను దీన్ని ఎక్కువ కూడా కుక్ చేయలేదు, 90% కుక్ చేశాను. ఎందుకంటే మళ్ళీ దీన్ని నేను బేక్ చేస్తాను కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం వడకట్టేసుకోవాలి. ఇందులో ఉండే వాటర్ని మొత్తం కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మనం ఒక 5 minutes ఇలానే పక్కన పెట్టి పెట్టుకోవాలండి. దీనివల్ల ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అది మొత్తం కూడా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వెజిటబుల్స్ని చాప్ చేస్తున్నాను. వీళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మీరు వెజిటబుల్స్ని ఇంత సన్నగా ఎలా కట్ చేస్తారు అని అడుగుతున్నారు కదా. నేను ఇదే యూజ్ చేస్తానండి, ఈ చాపర్నే యూజ్ చేస్తాను. అగర బ్రాండ్ చాపర్ యూజ్ చేస్తాను. దీంట్లో వెజిటబుల్స్ని చాలా సన్నగా చాప్ చేసేసుకోవచ్చు. వెజిటబుల్సే కాదండి, ఫ్రూట్స్ కూడా మనం నీట్గా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది మా హస్బెండే చేస్తున్నారు, తనకి చాలా ఇష్టం వెజిటబుల్స్ అన్నీ చాప్ చేయడం కానీ ఫ్రూట్స్ ఇవన్నీ కట్ చేయడం కానీ తనకు చాలా ఇష్టం. కాబట్టి ఇదైతే తనకే ఇచ్చేస్తాను, తన్నే కట్ చేసే అంటే చాప్ చేసేయమని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ మేము ఒక ఆనియన్ని ఈ రకంగా చాప్ చేసేసుకున్నాము. చూడండి ఎంత బాగా చాప్ అయిపోయినాయో కదా. ఇప్పుడు ఇందులో నేను క్యారెట్ను కూడా వేసి చాప్ చేస్తున్నాము. ఇందులో అన్ని వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నామండి, అందుకే ఇది చాలా హెల్దీ రెసిపీ. ఇది చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఇది మాన్యువల్ది కాబట్టి మనకి యూజ్ చేయడం ఈజీ, అలాగే క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీది. ఇది పెద్ద సైజ్ అండి. అంటే నార్మల్గా మనకి దొరికే చాపర్స్ వచ్చి చిన్నగా ఉంటాయి, స్మాల్ సైజులో దొరుకుతాయి. ఇది కాకపోతే ఇది చాలా పెద్ద సైజ్ ఇది. ఇందులో చాలా నీట్గా అన్ని వెజిటబుల్స్ని మనం ఈజీగా చాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. క్యాప్సికమ్ని కూడా ఇప్పుడు చాప్ చేసుకుంటున్నాము. ఈ అగరో నింజా చాపర్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను, చాలా ఈజీది. నార్మల్గా మనకు దొరికేవి వచ్చి కొంచెం చిన్న సైజులో దొరుకుతూ ఉంటాయి, ఇది పెద్ద సైజు కాబట్టి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో మనం వెజిటబుల్స్ని ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను బెల్ పెప్పర్ని కూడా కట్ అంటే చాప్ చేసుకుంటున్నాను. ఇంకా దీనిలో టొమాటో ప్యూరీ అయితే సూపర్గా వస్తుందండి. దీనికి మనకి ఒక క్యాప్ కూడా ఇస్తారు. అంటే మనం కట్ చేసుకొని వెజిటబుల్స్ని మనం ఫ్రిడ్జ్లో, అలాగే ఆ క్యాప్తో క్లోజ్ చేసేసుకొని వెజిటబుల్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇందులో బ్లేడ్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయండి. అంటే మెయిన్గా వచ్చే క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి ఎక్కువ టైం అనేది వేస్ట్ అవ్వదండి, ఫాస్ట్గా అన్ని వెజిటబుల్స్ చాప్ చేసేసుకోవచ్చు. అన్ని వెజిటబుల్స్ని మేము చాప్ చేసుకున్నామండి. ఈరోజు ఈ బేక్డ్ పాస్తాని నేను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్తో చేస్తున్నానండి. నేను యూజ్ చేస్తున్న బ్రాండ్ వచ్చి డిజానో బ్రాండ్ అండి. డిజానో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అండి. ఇది చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి. మెయిన్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లం రాకూడదు ఫ్యూచర్లో అనుకున్న వాళ్ళకు, అలాగే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి కానీ, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఉండే మోనో అన్ఫార్చునేటెడ్ ఫ్యాట్ వల్ల మనకు హెల్త్కి చాలా మంచిదండి. మెయిన్గా మన హార్ట్కి అయితే చాలా మంచిది.
వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కానీ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి కానీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నేను ఈ ఆయిల్ అయితే తెప్పించాను, నేను ఇందులో లైట్ ఆలివ్ ఆయిల్ కూడా తెప్పించానండి. కాకపోతే పాస్తాలో కానీ లేకపోతే సలాడ్స్లో వీటి అన్నిటిలో కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ రెసిపీకి ఈ ఆయిల్నే యూజ్ చేస్తున్నాను. దీన్ని మనం ఎక్కువ క్వాంటిటీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 1 స్పూన్ యూజ్ చేస్తే చాలు. తక్కువ క్వాంటిటీలో మనం అంటే ఆయిల్ తక్కువ వేసుకొని మనం ఎక్కువ రెసిపీస్ కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను, ఇందులో నేను 1 స్పూన్ డిజానో బ్రాండ్ది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను కట్ చేసుకున్న గార్లిక్ వేసుకున్నాను. ఈ గార్లిక్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను వేసిన ఆయిల్ అయితే చాలా తక్కువ క్వాంటిటీ అండి, చాలా తక్కువ. నార్మల్గా అయితే నేను కొంచెం ఎక్కువ ఆయిలే యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు నేను నా లైఫ్ స్టైల్ అంటే నా హెల్త్ కొంచెం లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను, కొంచెం హెల్దీగా ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను ఆలివ్ ఆయిల్లోకే ఇది అయిపోయాను, అంటే నార్మల్ ఆయిల్ని ఇంకా స్టాప్ చేసేసాము. ఇక నుంచి మేము ఆలివ్ ఆయిల్నే యూజ్ చేయాలని చెప్పి నేను అమెజాన్ నుంచి తెప్పించాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాను, అలాగే క్యారెట్ వేసుకున్నాను, బేబీ కార్న్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను క్యాప్సికమ్ వేసుకున్నాను, అలాగే బెల్ పేపర్స్ వేసుకున్నాను. ఈ బెల్ పేపర్లో నేను ఎల్లో అండ్ రెడ్ వేసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. మీకు కావాలి అంటే మీరు బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకోవచ్చు అండి, హెల్త్కి అది చాలా మంచిది. ఇది నేను చెప్పాలి అంటే చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ఇందులో వచ్చి మనం నార్మల్ ఆయిల్ ఏది యూజ్ చేయలేదు, ఆలివ్ ఆయిల్ యూజ్ చేసాము, అలాగే అన్ని రకాల వెజిటబుల్స్ యూజ్ చేసాం కదా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. దీన్ని మనం ఎక్కువ కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, మనకి పాస్తాలో వచ్చి వెజిటబుల్స్ కొంచెం ఫ్రై అయితే చాలు, అంటే క్రంచీగా ఉండాలి మనకి. ఇప్పుడు ఇందులో నేను టొమాటో ప్యూరీ వేసుకున్నానండి. టొమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకు వెజ్ మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నేను వైట్ సాస్ చేస్తున్నానండి. ఇందుకోసం స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. నేను కొంచెం బటర్ వేసుకున్నాను. ఈ బటర్ని మొత్తం కూడా బాగా మెల్ట్ చేసుకోవాలి, అలాగే ఇది హీట్ అవ్వాలండి. బటర్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1.5 స్పూన్ మైదా వేసుకున్నాను. ఈ మైదాని మనం ఈ బటర్లో ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని. ఈ రకంగా మనం ఈ మైదాని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మైదా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెంగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంటే ఒకేసారి మనం ఎక్కువ మిల్క్ని యాడ్ చేయకూడదు, కొంచెంగా మిల్క్ వేసుకుంటూ ఈ రకంగా మనం మిక్స్ చేసుకోవాలి. మనకు ఒక 2 కప్స్ మిల్క్ అయినా పడుతుందండి. మనకు ఇది మొత్తం కూడా థిక్గా అవుతుంది. అంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఇందులో నేను పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మొజరెల్లా చీజ్ వేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకు ఈ బేక్డ్ పాస్తా కోసం వెజ్ మిక్స్ రెడీ అయిపోయింది, అలాగే వైట్ సాస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకుందాము. నేను బేకింగ్ ట్రే తీసుకున్నానండి. ఫస్ట్ లేయర్ వచ్చి మనం పాస్తా సాస్ వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ మొత్తం కూడా మనం పాస్తా సాస్తో స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ రకంగా నేను మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజ్ మిక్స్ వేసుకోవాలి. దీన్ని కూడా మనం ఇంకొక లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రకంగా మనం సెకండ్ లేయర్ని వెజ్ మిక్స్తో మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి. అంటే థర్డ్ లేయర్ వచ్చి మనం పాస్తా వేసుకుంటున్నాము. ఇలా పాస్తాను మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వైట్ సాస్ వేసుకోవాలి. అంటే ఫోర్త్ లేయర్ వచ్చి మనం వైట్ సాస్ వేసుకుంటున్నాము.
ఇలా వైట్ సాస్ మొత్తం కూడా పాస్తాపై స్ప్రెడ్ చేసేసానండి. ఇప్పుడు ఇందులో మనం దీనిపైన మొజరెల్లా చీజ్ వేసుకోవాలి. అంటే ఇంకొక లేయర్గా మనం పైన మొజరెల్లా చీజ్ వేసుకుంటున్నాము. దీనిపైన ఆలివ్స్ వేసుకోవాలి. ఆలివ్స్ వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈ రకంగా నేను మొత్తం రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఓవెన్ని ముందే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. అంటే ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ఈ పాస్తాని బేక్ చేసుకోవాలి. అంటే నేను 180 డిగ్రీస్ దగ్గర పెట్టుకున్నానండి. 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఒక 15 మినిట్స్ నేను పెట్టుకున్నాను. అంటే టైం వచ్చి 15 మినిట్స్ పెట్టాను. ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి. అలాగే మన పాస్తా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బయటికి తీసి చూపిస్తాను మీకు. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో? అసలు చూస్తుంటేనే నాకు డోమినోస్ది పాస్తా అంతా కూడా గుర్తుకొచ్చేస్తుంది. నాకు తెలిసి దానికంటే ఇది ఇంకా టేస్టీగా ఉండొచ్చేమో. ఎందుకు అంటే ఇందులో మనం ఇంకా చాలా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసాం కదా. మనం ఇంట్లో చేసుకుంది ఎప్పుడు కూడా చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా కదా. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేశారనుకోండి ఇంకా మీరు బయట ఎక్కడ కూడా మీరు తినరు, ఇంట్లోనే చేసుకొని తింటారు. అంత బాగుంది. మనం చాలా హెల్తీగా చేసుకున్నాము. ఇందులో వచ్చి మనం డిజైన్ ఆలివ్ ఆయిల్ యూస్ చేసాము. అలాగే మనం ఇందులో యూస్ చేసిన పాస్తా కూడా మనం డిజైన్ వీట్ పాస్తా కదా, కాబట్టి ఇది మొత్తం కూడా హెల్దీ. అన్ని రకాల వెజిటబుల్స్ వేసాము. ఇంకా చెప్పండి ఇంకెంత హెల్దీ రెసిపీనో కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను. ఇది వచ్చి నార్మల్గా జస్ట్ ట్రై చేద్దామని చెప్పి చేశాను ఫ్రెండ్స్. కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అలాగే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఏమీ ప్రిపేర్ చేయలేదు, ఇదే తినేసాము. లంచ్కి ఇదే తినేసాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎలా ఉంది అనేది మీరు ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ పాస్తా రెసిపీ? మీకు నచ్చిద్దా? ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.